అది తమ ఘనతేనంటే కాదు మా గొప్పేనంటూ పోటాపోటీ ప్రచారాలు కామన్ అయిపోయాయి అక్కడ అభివృద్ధి పనుల్లో క్రెడిట్ కోసం ఎన్నికల ప్రచారాల్ని మురిపిస్తున్నారు అక్కడి నేతలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదనలు పోటాపోటీ ప్రచారాలు ఉరుములేని పిడుగుల్లా పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి సామాజిక అంతరాలను ప్రశ్నిస్తూ సాగిన అస్తిత్వ ప్రజాస్వామ్య ఉద్యమాలకే కాదు రాజకీయ ఎత్తుగడలకు కూడా కరీంనగర్ కేరఫ్ అడ్రస్ అది ఉమ్మడి రాష్ట్రమైనా ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ అవతరించినా కరీంనగర్ మార్క్ పాలిటిక్స్ మాత్రం ఎవర్ గ్రీన్ గానే సాగుతూ ఉంటాయి దేశానికే సరళీకృత విధానాలతో నూతన ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసిన మాజీ ప్రధాని పివి మొదలుకొని తుపాకీ కొట్టంతో రాజ్యాధికార సాధన కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టుల అగ్రనేత గణపతి దాకా ఎందరో ఉద్దండులు రాజకీయ కార్మిక విప్లవోద్యమాలను నిర్మించి నడిపించిన జిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు కూడా ఎప్పుడూ సెగలు కక్కుతూనే ఉంటాయి ప్రస్తుతం అదే జరుగుతోందంటున్నారు ఇటీవల జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం పూర్తవుతూ వస్తోంది అభివృద్ధి ఫలాలు చేతికందుతూ ఉండడంతో వాటి క్రెడిట్ ను దక్కించుకునేందుకు రాజకీయ పక్షాల మధ్య పోటీ పెరుగుతోంది సాధారణంగా శంకుస్థాపనల్ని ఎవరూ గుర్తుంచుకోరు కానీ ఆ పనులు కార్యరూపం దాలిస్తే సహజంగానే ప్రజల్లో చర్చకు దారితీస్తుంది పథకాల్ని ప్రారంభించిన వారిపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ స్కీమ్ క్రెడిట్ తమదంటే తమదంటూ పోటాపోటీ ప్రచారం సాగుతోంది పల్లకీలో ఊరేగేవారే కాదు అది మోసిన బోయిలెవరు రాళ్లెత్తిన కూలీల మేమేనంటూ ప్రతిపక్షాలు ఫ్లెక్సీలకెక్కి సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నాయి దీంతో అధికార పక్షం వాటిని తిప్పికొట్టాల్సి వస్తోంది పునాది పడింది మా జమానాలోనే కానీ ప్రభుత్వ కాలం అయిపోవడంతో అధికారంలో ఉన్నవారికి ప్రారంభించే అవకాశం వచ్చిందని కరీంనగర్లో అపోజిషన్ పార్టీలు క్రెడిట్ కోసం కొట్లాడుతున్నాయి ఆ పథకంలో మా కష్టాన్ని కూడా గుర్తించండింటూ ప్రజల దృష్టికెళ్లేలా వినూత్న ప్రచారం చేస్తున్నారు ఇటీవల ఎలగందల ఖిల్లాలో సౌండ్ అండ్ లైటింగ్ షో ప్రారంభమైంది మంత్రులు చందూలాల్ ఈటల రాజేందర్ ఈ షోను ప్రారంభించారు అయితే ఈ షో శాంక్షన్ అయ్యింది పనులు చేపట్టింది మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అయితే ఇది మా చలమేనని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అంటుంటే కానే కాదు అదంతా మా కష్టమే అంటూ కాంగ్రెస్ ఆ మధ్య ప్రచారం సాగించింది ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే ఆనాటి శంకుస్థాపనకు సంబంధించి ఫోటోలతో ఫ్లెక్సీలేసి కరీంనగర్ నుంచి ఎలగందల వరకు అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ మరోవైపు పాలకపక్ష ప్రజాప్రతినిధుల తీరును ఎండగడుతూ జిల్లా నుంచి తరలిపోతున్న పలు అభివృద్ధి పనులపైన ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి తమ హయాంలో ఎంతో కష్టపడి సాధించిన పలు పనులు ప్రాజెక్టులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చేతగానితనంతో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయంటున్నారు గతంలో తాము కేంద్రం నుంచి తీసుకొచ్చిన రుక్మాపూర్ మినీ లెదర్ పార్కు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కు తరలిపోతోందని పెద్ద ఉద్యమమే చేస్తున్నారు జిల్లాకు మంజూరైన సైనిక్ స్కూల్ చేనేత క్లస్టర్ హార్టికల్చర్ కాలేజ్ పక్క జిల్లాలకు తరలిపోతున్నా నోరెందుకు మెదపడం లేదంటూ శాంక్షన్ లెటర్ల ఆధారాలతో జనంలో చర్చకు పెడుతున్నాయి అపోజిషన్ పార్టీలు మొత్తం మీద క్రెడిట్ పాలిటిక్స్ దెబ్బతో ఏ ఎన్నికలు లేకపోయినా రాజకీయం వేడెక్కుతోందంటున్నారు